విజయనగరం జిల్లా సాలూరు హెచ్ఎంటీవీ రిపోర్టర్ పై పాచిపెంట ఎస్ఐ రమణ దాడిని ఖండిస్తూ సాలూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్ఐ రమణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు ప్రెస్ క్లబ్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ విలేకరులపై పోలీసులు భౌతిక దాడులు చేయడం దారుణమని అన్నారు. తప్పు చేస్తే కేసు పెట్టుకోవాలి తప్ప పోలీసులకు కొట్టే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. ఎస్టీ నియోజకవర్గంలో ఇలాంటి పోలీస్ అధికారులను పంపడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి వారి వలన ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి చెడ్డ పేరని ఆయన అన్నారు. తక్షణమే పాచిపెంట ఎస్ఐ రమణను సస్పెండ్ చేయాలని, లేకపోతే విధుల నుండి తొలగించాలని, ఈ విషయంలో ఎస్పీకి మంత్రి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం రమణ విషయంలో చర్యలు తీసుకోవాలని సాలూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. అది విలేకరులందరూ పనిష్మెంట్ కావాలంటారు. నేనైతే ట్రాన్స్ఫర్ చేయను, బయటకు మార్చమంటాను. మరి పనిష్మెంట్ ఇస్తారో ట్రాన్స్ఫర్ చేస్తారో మరి ఎస్పీ గారు డిసైడ్ చేయాలి, లేదా డీజీపీ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. అట్లేదు సమంజసం కాదు కదా. అట్లేదు ఎవరికైనా సరే నిజంగా మదని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు విలేకరులు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పు తిరిగి తీసుకోవచ్చు. తప్పు కనుగొనక కేసు పెట్టాలి తప్ప చేస్తారో మరి ఎస్పీ గారిని డిసైడ్ చేయాలి, లేదా డీజీపీ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. అట్లేదు సమంజసం కాదు కదా. అట్లేదు ఎవరికైనా సరే నిజంగా మదని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు విలేకరులు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పు తిరిగి తీసుకోవచ్చు. తప్పు కనుగొనక కేసు పెట్టాలి తప్ప ఏ విధంగా మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ, తర్వాత కార్పొరేట్ కాదు కరద కొట్టడం కానీ అనేది సమంజసం కాదు. రక్తం కార్పొరితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా వైద్యం చేయించకుండా బూటు కలు తినడం జరిగింది. చాలా అమానుషం. ఇటువంటి షాడిజం ఉన్న వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనికిరారు. ఇటువంటి వాళ్ళని పోలీస్ రౌడీ అంటారేమో. రౌడీజం చేయాలనుకుంటే పోలీస్ డస్ట్ తీసి రోడ్డు మీకు వస్తే కొట్టుకోవచ్చు, పర్వాలేదు. అంతేకాని డస్ట్ టీ క్యాప్ పెట్టుకొని స్టార్లు వేసుకొని దౌత్యం చేస్తాం, కొడతాం, బూటకాల పొందామంటే ఎవరు ఊరుకోడు. ఇటువంటి వ్యక్తిని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. అంతే తప్ప సస్పెండ్ చేసి విడిచిపెడతామంటే కుదరదు. కేవలం 20 రోజుల ముందే కురుపంలో ఒక విలేకరిని తిడుతూ, విశాలాంధ్ర విలేకరిని తిడుతూ గొప్ప సామాన్య ప్రజలకి ఒక ఏమాత్రం కా ఏమీ కాదనే ఉద్దేశంతో సామాన్య ప్రజలను బింబలితం చేస్తున్నాడు. అలాగే అక్రమాలకు పాల్పడుతూ ఈయన అక్రమాలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో మన జగదీష్ కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏదో స్టోరీ చేసుకుందామని ఉద్దేశంతో ఆయన తాలూకా అక్రమాలపై నిఘా పెట్టాడు. ఈ నిఘాని విచ్ఛిన్నం చేస్తూ ఆయనపై అక్రమంగా కేసులు పెట్టి బనాయించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో సాలూరు ప్రెస్ క్లబ్ తరఫున భారీ ఎత్తున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పప్పుడు ఆయన తప్పు చేసి ఉంటే ఆయన అరెస్ట్ చేయొచ్చు, పద్ధతి ప్రకారం రిమాండ్కి పంపించవచ్చు, ఆయన ఏమైనా చేయొచ్చు. దానికి ఎందుకంటే చట్టపరంగా ఆయన చర్యలు తీసుకోవడానికి ఆయనకి ఎటువంటి ఆయనకు హక్కు ఉంది కాబట్టి ఆయన చేయొచ్చు. కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని అకారణంగా కొట్టడము దుర్భాషలాడటము, ఆయన ఒక్కరిని ఆడటం కాదు వ్యవస్థనే దుర్భాషలాడాడు. దీని పట్ల మాత్రం మేము చాలా సీరియస్గా ఉన్నాం. భవిష్యత్తులో దీన్ని పట్ల ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.